పురాతన భారతీయ సంప్రదాయంలో ధనుర్విద్యకున్న ప్రాధాన్యం మీ మాటల్లో ఈ ధనుర్విద్యలో ఎన్ని లక్ష్యాలు ఈ ఆర్చరీ వల్ల ప్రపంచానికి ఎటువంటి మేలు జరుగుతుందంటారు భారతీయులలో ఏమి తక్కువైంది ఇప్పుడు అంటే క్షాత్రం తక్కువైంది ఈ ధనుర్విద్య నేర్చుకునే క్రమంలో ఏవైనా నియమాలు పాటించాలంటారు మనుషుల్లో ఉన్న కామ క్రోధ మోహ మద మాత్సర్యాలన్నీ అరిచేసేసి విద్యని ఆయనకి దక్షిణ భారతదేశం అంతా కూడా పరశురామ క్షేత్రం అని అంటూ ఉంటారు నిజమేనంటారా ప్రపంచం అంతా పాలించిన ఏకైక రాజు ఎవరున్నారు అంటే పరశురామ స్వామి గురుదక్షిణ తప్పనిసరిగా ఇవ్వాలి ఆ దక్షిణ ఆ గురువుని నిలబెట్టు అందుకోసమే గురుదక్షిణ ప్రేక్షకులకు నమస్కారం గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం అఖండ మండలాకారం వ్యాప్తం ఈయన చరాచరం తత్పదం దర్శితం ఈయన తస్మై శ్రీ గురువే నమ ఒక్క గురువు అనుగ్రహిస్తే చాలు మనకు ఏది కావాలో అది అనుగ్రహించడంలో వారికి సాటి మరొకటి లేదు అంటే కూడా అతిశయక్తి కాదు త్రిగుణాలకు త్రితత్వాలకు అతీతమైన వారు గురువు మరి అటువంటి గురువు దగ్గర శిష్యుడు ఏ విధంగా మెలగాలి తాను నేర్చుకున్న విద్యను తన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి గురు సాంగత్యం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఇలాంటి ఎన్నో విషయాలు తెలియచేయటానికి ఈరోజు ఒక ప్రత్యేకమైన గురువు గారు మనతో పాటు ఉన్నారు కార్యక్రమంలో అయితే మనకున్న శాస్త్రాలు మనకున్న విద్యలు చాలా వైవిధ్యమైనవి మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ప్రతి ఒక్క విద్యకు కూడా ఒక అపూర్వమైన స్థానం ఉంది పూర్వకాలంలో యుగ యుగాల నుంచి వస్తున్న ఒక ధనుర్విద్య అందులో నైపుణ్యం సాధించడమే కాకుండా దాదాపుగా రెండు వేల మందికి వారు ఆ విద్యను నేర్పించారు దాదాపు వందల సంఖ్యలో విద్యార్థులు అందులో నిష్ణాతులుగా తయారయ్యారు ఇదే కాకుండా వారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పోటీల్లో పాల్గొని బంగారు పథకాలు కూడా సాధించారు తనకంటూ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని దేవీ దేవతల నుంచి ఋషుల నుంచి వచ్చిన ఆ విద్యకు వారు నిలబడి మరుగున పడిపోయిన ఆ విద్యను ఇంకా వెలికి తీసుకురావడానికి ఋషి రుణం తీర్చుకోవటానికి విశేషంగా కృషి చేస్తున్నారు ఇషోదాన్ సంస్థ వ్యవస్థాపకులు విభాకర్ ఉదయతి వారి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం ఈరోజు మీ సాంగత్యంలో ఎన్నో విషయాలు తెలుసుకోవటానికి మాకు అవకాశం దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాం గురువుగారు మన సనాతన భారతీయ సంప్రదాయంలో ధనుర్విద్యకున్న ప్రాధాన్యం మీ మాటల్లో ప్రతి ఒక్క శ్లోకము మంత్రములో ధనస్సు గురించి మాట్లాడతాం ఉదాహరణకు నమ్మకము అని మనకి శి శివుడికి రుద్రాభిషేకం చేసేటప్పుడు మనము ఆ శ్లోకాన్ని మనము ఆ మంత్రాన్ని ఆ నమ్మకాన్ని మనము చాంట్ చేస్తాము దాంట్లో నమస్తే రుద్రమన్యమహుతో హవిషవే నమ నమస్తే హస్తు ధన్వనే తవే నమ అంటే నమస్తే హస్తు ఫస్ట్ ఆయన రుద్రానికి నమస్కారం దాని తర్వాత ఆయన చేతిలో ఉన్న బాణానికి అంటే ఈషుకి నమస్కారం దాని తర్వాత ఆయన చేతిలో ఉన్న ధనస్సుకి నమస్కారం తర్వాత ఆయనకి బాహువులకి అంటే చేతులకి నమస్కారం తర్వాత శివుడికి నమస్కారం అని రుద్రనమ్మకం మొదలవుతుంది ఇప్పుడు రుద్రనమ్మకంలో మనం ఫస్ట్ గమనిస్తే ఆ ధనస్సుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారండి అంటే ఎంత ఉత్తమమైన శస్త్రంగా మనము మన భారతీయులు మనం భావించాడు శ్రీరామచంద్రుడికి ఉత్తమమైన శస్త్రం ఏది అంటే ధనస్సే సో ఏ భగవంతుడి చేతుల్లో మనం ఈ శస్త్రాన్ని చూడొచ్చు బాగుంది ఇదే అడుగుదాం అనుకున్నాను ధనస్సు అనగానే మనకు కళ్ళల్లో విష్ణుమూర్తే స్ఫురిస్తాడు కానీ విచిత్రంగా మీరు మీ ప్రస్తావనలో పరశురాముడని అలాగే శివుడు ఆద్యుడు అని చెప్పారు అంటే శివుడు ఆద్యుడు ఎలా అయ్యాడు పూర్వము మనకి వేద జ్ఞానం అంతా ఈ మన హైగ్రీవుడు బ్రహ్మ జ్ఞా బ్రహ్మ దగ్గర ఈ వేదాలన్నీ సంపూర్ణంగా ఆయన దగ్గర ఉన్నాయి ఆయన నుంచి ఈ వేదాలు ఎప్పుడు ఆయన పోగొట్టున తర్వాత పోగొట్టుకున్న తర్వాత హైగ్రీవుడు తిరిగి ఆయన ఇవ్వడం జరిగింది ఆ బ్రహ్మ నుండి పరమేశ్వరుడికి ఈ విద్య రావడం జరిగింది సో ఇంకా బ్రహ్మ అనేవాడు సృష్టికి మూలం కాబట్టి ఆయనకి ఈ ఎప్పుడూ ఈ ధ్యానం వల్ల ఆ విద్యలు కలుగుతాయి సో అలా రాసిందే ఈ వేదాలు కావచ్చు ఈ పురాణాలు కావచ్చు ఏదైనా కూడా అక్కడి నుండి వాళ్ళు ఆయన ఆయన ఏం చేశారంటే అక్కడి నుంచి శివుడికి ఈ విద్యను నేర్పించాడు ఆయన నుండి ఇలా పరంపర పరశురాముడికి వశిష్ఠులు గౌతమ కాశ్యపుడు ఎవ్వరు ఏ బ్రాహ్మణుడు చూసుకున్నా ఏ ఋషి చూసుకున్నా కూడా ఈ ధనుర్వేదం నేర్చుకున్న నేర్చుకునే ఉన్నవాళ్ళు మాత్రమే ఉన్నారు కానీ మీరు అప్పటి నుంచి చెప్తున్నారు దీనికి పరశురాముడు పరశురాముడు అని కానీ పరశురామ అవతారం చూస్తే కోపం ఎక్కువగా ఉంటుంది కదా మరి ఇప్పుడు బాణం సంధించేటప్పుడు అంత ఆగ్రహ ఆవేశాలు ఉంటే దాన్ని ఎలా సంధించగలుగుతారు పరశురాముడు ఓన్లీ క్షాత్రగుణమే కాదండి ఆయన బ్రాహ్మణతత్వం కూడా ఉంది అందుకే దశరథ మహారాజు ఒక శ్లోకం అంటాడండి రామాయణంలో మనకిప్పుడు కూడా అగ్రత చతురో వేద పష్ఠర శశరం ధనుహ ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి పరశురాముడు నడుచుకుని వస్తూ ఉంటే ముఖం చూస్తే నాలుగు వేదాలు చదివిన గొప్ప బ్రాహ్మణుడిలాగా ఉన్నావు వెనకల మీ దగ్గర ధనస్సు చూస్తే గొప్ప క్షత్రియుడిలాగా ఉన్నావు ఒకే చోట బ్రాహ్మణ తేజస్సు క్షత్రియ తేజస్సు కలబడిసి ఉంది ఎంత గొప్ప మహానుభావుడో ఈయన దగ్గరికి వెళ్తే శాపాదపి శరాదపి అత తపోశక్తితో ఇతని ఇతను మనని శపించగలడు అతని దగ్గర ఉన్న ధనుర్విద్య వల్ల మన మీద శరాలు కూడా సంధించగలడు అంటూ ఒక శ్లోకాన్ని అంటే ఒక ఒక భావ ఒక భావంగా ఆయన పొగుడుతూ ఒక శ్లోకాన్ని చెప్తాడు సో ఆ శ్లోకానికి ఎందుకు ఆ విధంగా చెప్పాడంటే క్షాత్రము ఉంటే దానికి దగ్గరగా బ్రాహ్మణ తత్వము ఉండాలి ఎప్పుడు బ్రాహ్మణతత్వం ఉంటుందో ఆ క్షాత్రానికి సంపూర్ణంగా మోక్షం వస్తుంది అందుకోసమే ఆ అంత క్షాత్రం ఉంటేనే ఆ శస్త్రాన్ని పట్టుకోగలడు లేదు ఆ బనాన్ని సంధించడం అసాధ్యం మరి ఇప్పుడు మీరు క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళంతా ఆ స్థాయిలోనే వాళ్ళు విద్యను నేర్చుకుంటున్నారంటారా అంతే కదండి ఇప్పుడు గురువు ఎలా అయినా మార్చవచ్చు విద్యార్థి గురువుకు ఆ క్షాత్ర గుణాన్ని నింపడమే గురువు పని భారతీయులలో ఏమి తక్కువైంది ఇప్పుడులో అంటే క్షాత్రం తక్కువైంది సో భారతీయులలో భారతదేశం విశ్వగురు ఎప్పుడూ అయిపోయింది ఎప్పుడు ఏ విధంగా మనకి యోగాలో ఇంటర్నేషనల్ యోగా డే రోజున అందరూ ప్రపంచమంతా యోగా డే మనం జరుపుకుంటున్నామో ఆ రోజే భారతదేశము జగద్గురు అయిపోయింది కానీ ఇప్పుడు భారతదేశంలో ఏం తక్కువైంది అంటే మనం బాగా చూసుకుంటే క్షేత్రం తక్కువైంది ప్రతి ఒక్క దానికి మనకు భయం అందుకే ప్రతి ఒక్క కాపీరేట్స్ అన్ని బయట వాళ్ళకి వెళ్తున్నాయి మనకి లేదు కదా పసుపు కూడా టామెరికి కూడా వాళ్ళే కాపీరేట్స్ క్లైమ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు కాలేదులేండి కానీ ఎన్నో ఈవెన్ గాయత్రి మంత్రం కూడా దానికి కాపీరేట్స్ ఇచ్చారు అంటే జాగ్రఫికల్ కాపీరేట్స్ ఇచ్చారు వరల్డ్ గా మన ఇంటర్నేషనల్ వైడ్ గా వేయలేదు జర్మనీలో దానికి కాపీరేట్స్ ఉన్నాయి సో ఇప్పుడు ప్రపంచం చూసుకుంటూ ఉంటే చాలా రంగురంగుల హంగులతో చాలా అద్భుతంగా కల్పితంగా చూస్తూ ఉంటే ఒక అద్భుతమైన మాయాజాలంగా కనిపిస్తూ ఉంటుంది అంటే అంత లగ్జరీ లైఫ్ అని అవి ఇవి సో మీరు ఈ పురాతనమైన మరుగుపడిన ఈ విద్యను బయటికి తీసుకురావటంలో మీరు చేస్తున్న మీ కృషి మీ అభిరుచి మీ మాటల్లో మా తల్లిగారు అనే మాట ఒకటే ఈ విద్యను పది మందికి పంచడమే లక్ష్యంగా పెట్టుకుని నడువు అని చెప్పింది ఈ రోజుటి వరకు ప్లస్ మా గురుగారు ఒక మాట చెప్పారు ఆ మాటకి కట్టుబడి ఉండు గురువు మాట మాత్రం జబదాటత్వం ఈ రెండు మాటలే చెప్పారు సో ఈరోజు ప్రతి ఒక్క తల్లి ఏమనుకుంటుందంటే మా వాడు దా పెద్దగా ఇల్లు కట్టాలి మంచి ఉద్యోగం చేసుకోవాలి ఫారిన్కి వెళ్ళాలి ఇలా అని కొన్ని కోరికలు లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలి అని ఉంటుంది కానీ మా తల్లి కలాలేదు భావితరాలకు ఏది కావాలో చివరి స్థాయిక నువ్వు నీ నువ్వు వెళ్ళేటప్పుడు ఒక గోడ మీద మీరు రాసుకుని వెళ్ళిపోవాలి పేరు అని చెప్తుంది కానీ ఏంటంటే ఈ విద్య తొందరగా రావడానికి ఏంటంటే పూర్వ జన్మ కృషి ఉంది కాబట్టి ఆ విద్య నేను రావడం జరిగింది కాబట్టి ఈ విద్యని పది మందికి పంచాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థను స్థాపించాం సో ఇక్కడనే కాదు ప్రపంచంలో అందరి వాళ్ళ అందరికీ ఈ విద్యను నేర్పించాలనే ఒక ఉద్దేశంతో సంకల్పం తీసుకొని యశోధన్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాం సో అంటే ఇప్పుడు ఆర్థికంగా ఇటువంటి విద్య నేర్పించటంలో పర్వాలేదు అంటారా అనేది కాస్ట్లీ గేమ్ అంటాం ఎందుకంటే ఒక ధనస్సు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల దాకా పడుతుంది కానీ ధనుర్విద్యలో అన్ని అవసరం లేదు కదా ఒక ధనస్సు ఇష్యూ ఒక ఒక తునిరా ఉంటే అంటే ఒక అంబుల పొదుంటే చాలు కానీ ఆర్చరీలో సైట్ అని స్కోప్ అని ఎంతో కాస్ట్లీ గేమ్ అది ఇది అలా ఏం లేదు మనకి తక్కువ ఖర్చుతో ఈ విద్య నేర్చుకోవచ్చు ఈ ఆర్చరీ వల్ల ప్రపంచానికి ఎటువంటి మేలు జరుగుతుందంటే ధనుర్విద్య సాధన చేయడం వల్ల అంటే ఈరోజు మనకి భారతదేశానికి ఒలింపిక్స్లో మెడల్ రాలేదు అని అందరూ అంటూనే ఉన్నారు అందరికీ ఉండేది ఏంటబ్బా మనకి ఇంత గొప్ప ధనుర్ధారులు ఉన్నారు కదా భారతదేశంలో ఎంతో గొప్పగా చెప్తాము మన భారతదేశానికి ఏంటి ఒలింపిక్స్లో మెడల్ రాకపోవడం ఏంటి అని ఆలోచిస్తాం ఎందుకో అంటే మనం దాన్ని క్రీడగానే భావించాం తప్ప దాన్ని ఒక విద్యగా మనం భావించలేదు మనం ఎప్పుడు విద్యగా భావించి అది మన కల్చర్ ట్రెడిషన్లో ఉంటుందో అప్పుడు అది మనం దైవంగా భావించి దానికి ఇచ్చే రెస్పెక్ట్ వేరుంటుంది అలా ఇవ్వడం వల్ల ఒలింపిక్ ఏంటండి యూనివర్స్లో ఏది ఉన్నా కూడా మనం సాధించవచ్చు ఇప్పుడు ఈ ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాలి అని అంటే మంత్రసిద్ధి కూడా అవసరం అంటారా ముందుగా మంత్రసిద్ధి అవసరం లేదండి ముందుగా వాళ్ళు గురువు దగ్గర శిష్యరికం తీసుకోవాలి గురువు దగ్గర సాధన కోసం సిద్ధం కావాలి ముందు మంత్రాలు అనేది సెకండరీ ముందు వాడి మనసు బుద్ధి శరీరాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకునే కెపాసిటీని ఒక శస్త్రం వల్ల పాజిబుల్ అయిన తర్వాత మంత్రోచ్చారణ చేయాలి ఎందుకంటే ఒక రోజు ఇచ్చేసి దాని తర్వాత రెండు రోజులు చేస్తే దాని తర్వాత అయిపోతుంది సో ఇలా లేకుండా ఏంటంటే ముందుగా వాళ్ళు విద్యని సాధన చేయాలి అది గురువు దగ్గర ఉండాలి గురువు సేవ చేయాలి సో ఆ వ్యవధి అంటే వ్యాయామం చేయాలి వ్యాయామం చేసిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా దాని తర్వాత మళ్ళీ దీంట్లో మంత్ర సాధన కూడా ఉంటుందండి అది నెక్స్ట్ లెవెల్ సో ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించారు బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటే ఈ బాణాలు అన్నీ కూడా వాళ్ళు ఒక్కసారి సంధించినప్పుడు ఆ లక్ష్యాన్ని ఛేదించాలి అని అంటే వారు కూడా కొంత సాధన చేసి ఉండాలి కదా అది ఎంత టైంలో చేయాలంటారు అంటే ఏ సమయంలో చేయాలి అంటే లక్షల్లోనా వేలల్లోనా మంత్రం అభ్యసించే వాళ్ళు ఎలా చేయాలంటారు ఇప్పుడు మనం అందుకే అండి మనకి విద్య అనుభవం పూర్వకానే కలుగుతుంది తప్ప ఉపదేశం వల్ల విద్య కలగదు సో ఇక్కడ ఏంటంటే విద్యని తెలుసుకోవాలంటే ఆ టెక్నిక్ తెలుసుకోవాలి ముందు మనం రెండు వేల సార్లు చేస్తాం పదివేల కొంతమందికి రెండు వేల సార్లకే సాధన వచ్చేస్తుంది కరెక్ట్గా కొట్టగలరు కొంతమంది పదివేల సార్లకి చేస్తారు అంటే వాడికి ఆ టెక్నిక్ తెలుసుకోవడం కష్టం ఆ లాజిక్ పట్టాలండి అంతే ఆ టెక్నిక్ ఎలా షూట్ చేయాలా అనేది మెయిన్ లాజిక్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఈ ధనుర్విద్యలో ఎన్ని లక్ష్యాలు ఉంటాయి మనకి పూర్వము ధనుర్వేదం ప్రకారము లక్ష్యాలు నాలుగు రకాలండి దాన్ని ఒక శ్లోకం ద్వారా లక్ష్యం చతుర్విదం భేయం స్థిరం చైవ జలం తత చలాచలం ద్వయచలం భేదనీయం యథాక్రమం యథాక్రమంగా మనం నాలుగు లక్ష్యాలను భేదించాలి సో ఒకటి లక్ష్యం స్థిరం లక్ష్యం స్థిరంగా ఉంటుంది ధనుర్ధారి స్థిరంగానే ఉంటారు నెక్స్ట్ చల లక్ష్య భేదనం లక్ష్యం కదులుతూ ఉంటుంది ధనుర్ధారి స్థిరంగా ఉంటారు ఓకే మూవింగ్ ఆబ్జెక్ట్ స్టెబుల్ పర్సన్ పర్సన్ ఇంకొకటి ఏంటి అంటే ధనుర్ధారి కదులుతూ ఉంటాడు లక్ష్యం స్టెబుల్గా ఉంటుంది ఇంకొకటి ద్వయచలం అంటే రెండు కదులుతూ ఉంటాయి లక్ష్యము కదులుతూ ఉంటుంది మన టార్గెట్ కదులుతూ ఉంటుంది ధనుర్దారి వచ్చినప్పుడు రాముడు రాముడు మూవింగే మాయ లేడీ మూవింగే అంటే ఇప్పుడు ఉదాహరణకు ద్వయ లక్ష్య భేదనానికి ఏం చేయాలి అంటే ఆ మనము రామాయణం మహాభారతంలో వాళ్ళు రథాల మీద యుద్ధం చేస్తారు అవును అప్పుడు అక్కడ రథం కదులుతూ ఉంటుంది ఇక్కడ రథం కదులుతూ ఉంది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే లక్ష్యం కదులుతూ ఉంటుంది ధనుర్దారే స్టెబుల్గా ఉంటాడు అది మనం వేటాడం మనం ఇప్పుడు మనం చెప్పాక రాముడు ఆ విధంగా రాముడు ఏం చేస్తాడంటే జింక్ కోసం పరిగెత్తాడు పరిగెత్తిన తర్వాత ఒక చోట అది రిలాక్స్ అయినప్పుడు దానికి బాణాలు సంధించాలని వెయిట్ చేస్తాడు ఇంకొకటి మనం గ్రూప్ స్వారీ చేస్తూ ధనస్సు పట్టుకొని బాణం వేస్తాం లక్ష్యం స్థిరంగా ఉంటుంది మనం కదులుతూ ఉంటాం ఓకే ఇప్పుడు మీరు విద్యార్థులకు నేర్పించేటప్పుడు ఈ రకాలుగా కూడా నేర్పిస్తూ ఉంటారు మొదటి స్థానం అంటే ఐదు రోజుల శిక్షణలో వీళ్ళకి స్థిర లక్ష భేదనమే ఉంటుంది వాళ్ళకి అంటే స్థిరంగా ఉన్న లక్ష్యాన్ని భేదించాలి స్థిరంగా ఉన్న ధనుర్ధారి దాన్ని ఓకే అంటే బేసిక్స్ అది బేసిక్ అనమాట ఇప్పుడు ఈ కోర్స్ మొత్తం ఎన్ని రోజులు ఉంటుంది అసలు యాక్చువల్గా ధనుర్విద్య దీంట్లో వాళ్ళు ఎంత సాధన అంటే ఎంత సమయం ఇవ్వగలరు దాన్ని బట్టి ఉంటుంది ఉదాహరణకు కొంతమంది రెండు రోజులు ఇస్తారు రోజుకి ఒక గంటసేపే సేపు వాళ్ళకి కొంచెం సమయం పడుతుంది ఈ సంపూర్ణంగా విద్య నేర్చుకోవాలంటే సుమారుగా ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పడుతుంది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పడుతుంది అంటే ఫుల్ టైం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉంటే కాస్త సంపూర్ణంగా కాస్త కాదు సంపూర్ణంగా ఈ విద్య నేర్చుకుంటుంది ఓకే ఈ ధనుర్విద్యలో మంచి ప్రావీణ్యం సంపాదించాలంటే ఎలా అంటే దీనికి మనకి ధనుర్వేదంలో నాలుగు అంటే మనం ఏమంటామంటే వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫార్ములాస్ అన్నాడు ఈ ఒక నాలుగు ఫార్ములాస్ ఫాలో అయిపోతే ధనుర్విద్యలో నిష్ణాతులు ఒకటి శ్రమ అంటే వాడి నిత్యం సాధన చేస్తూ ఉండాలి రెండవది వచ్చి అస్ఖలిత దృష్టి అంటే వాడి దృష్టి స్థిరంగా ఉండాలి కదులుతూ ఉండకూడదు ఒకే ఏకాగ్రత ఒకే దాని మీద మాత్రమే ఉండాలి ఇంకా చనకకూడదు అలాంటి ఆ దృష్టి ఉండాలి అంతా అస్ఖలిత దృష్టి అంటాం ఇంకొకటి ప్రాణాయామం తన బ్రీత్ని తన కంట్రోల్లో ఉండాలి శ్వాసని ఇంకొకటి ఇది చాలా ముఖ్యం ఇది ఉంటే సర్వం వచ్చినట్టే ఈ మూడు లేకపోయినా పర్లేదు ఇది ఉంటే ఆ మూడు కూడా అతని కాళ్ళ దగ్గరకు వచ్చేసి గురు సమక్షం హి శ్రమకార్య అంటే మనకి ధనుర్వేదంలో ఒక శ్లో ఒక శ్లోకం ఉంది శ్రమేణ చిత్వయోధిత్వం శ్రమేణ ప్రాప్తతే జయ తస్మాత్ గురు సమక్షం హి శ్రమకార్యో విజానత ఏ శ్రమ అంటే ఏ శ్రమ మనం చేస్తామో ఏ శ్రమలో విజయం పొందాలనుకుంటామో ఆ శ్రమ ఎక్కడ చేయాలి మనకి విద్య తెలిసిన గురువు దగ్గర మాత్రమే చేయాలి అప్పుడు ఆ శ్రమకి శ్రమ కార్యం విజానత ఖచ్చితంగా విజయం చేకూరుతుంది అందుకే మనం ఎక్కువగా అర్జునుడి గురించే మాట్లాడతాం ఎందుకు అంటే అంత గొప్ప శిష్యుడు అలాంటి శిష్యుడు ఎవరు లేరు మహాభారత యుద్ధంలో అర్జునుడు అర్జునుడు గురించి మనం చెప్తున్నాం ఈ రోజుడికి అర్జున అవార్డు అని ఇస్తారు ఎందుకు ఇస్తా అంటే అంత గొప్ప శిష్యుడు కాబట్టి గురువులకంతా ఏదిస్తారు ద్రోణాచార్య అవార్డు ఇస్తారు అంటే బాగా ఈ క్రీడలలో ఎవరైనా రాణించే వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి అర్జున అవార్డు ఇస్తుంది గురువు గారు చాలా మందికి ఒక డౌట్ ద్రోణాచారుడు ఒక గురువు ఏ గురువుకైనా శిష్యులందరూ కూడా సమానమే సో ఏకలవ్యుడు ఎంతో ఏకాగ్ర చిత్తంతో ధనుర్విద్యలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు కానీ గురుదక్షిణగా బొటనవేలు అడగడం ఎంతవరకు సమంజసం అంటారు అంటే మన పెద్దవాళ్ళు ఏది ఏది చేసినా కూడా గురువులుగా అది ఎంతో గొప్ప ఒక రీజన్ ఉంటుంది సో గురువు లేని విద్య ఎప్పటికైనా గుడి విద్యతో సమానం అంటే దానికి లక్ష్యం ఉండదు ఎటువైపు వెళ్తుందో ఆ విద్యకి తెలియదు అది అధర్మం వైపున నిలబడచ్చు ధర్మం వైపున నిలబడచ్చు కానీ ఎక్కువగా గురువు లేని విద్య అధర్మం వైపే నిలబడుతుంది ధర్మం వైపు ఎప్పుడూ నిలబడదు అందుకోసము రాబోయే తరాల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ద్రోణాచార్యుడు ఆ బొటను మీద తీసేశాడు అని ద్రోణాచార్యుడి దగ్గర ఆ విద్య సంపూర్ణంగా అయితే ఏకలవుడు నేర్చుకోలేదు కొంతవరకు మాత్రమే సాధన చేయగలరు ఇప్పుడు మీరు మీకు ఏదైనా కనబడితేనే కదా అది మీరు ఇమాజిన్ చేసుకోగలరు ఇప్పుడు ఈ రోజుడికి భారతదేశంలో ధనుర్విద్య ఉంది కానీ ఎంతమంది ఏకలవిలో ఉండరు చెప్పండి మనం కొంచెం లాజికల్గానే ఆలోచిస్తాం ఆలోచిస్తే మనకి తేడా తెలుస్తుంది అంటే అధర్మం వైపు పోకూడదనే ఉద్దేశంతోనే ఏకలవిడి బటన్ వేలు తీసేశాడు అంతే తప్ప వేరే దురుద్దేశం అయితే ఇంకేమీ లేదు అర్జునుడు గొప్పవాడని ఆయన ఉద్దేశం లేదు అర్జునుడు గొప్పవాడే అవుతాడు ఎందుకంటే ఆయన దగ్గర హస్త జ్ఞానం కూడా ఉంది కాబట్టి ఆయన గొప్పవాడే ఇప్పుడు కృత త్రేత ద్వాపర కలియుగాలలో కూడా ఈ ధనుర్విద్య ఉంది కానీ ఈ కలియుగంలో ఇప్పుడు ఈ ధనుర్విద్య నేర్చుకోవటం వల్ల అంటే ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి మనకి ధనుర్విద్యలో మనం మనం మన నియంత్రించుకోవచ్చు అండి మన శరీరము మెదడు మన బాడీ ఎందుకంటే దీంట్లో వివిధ రకాలైన స్థానస్ వస్తాయి మనం ఎలా నిలబడుకోవాలి ఎలా కూర్చోవాలి ఎలా మనం బాణాన్ని సంధించాలి ఎంతసేపు ఎక్కువ పెట్టాలి ఏ విధంగా మనం గురి చూడాలి దీని దీని అన్నిటి వల్ల వాళ్ళకి ప్రయోజనం ఏంటి అంటే వాళ్ళ ఏకాగ్రత పెరుగుతుంది వాళ్ళ మనసు వాళ్ళ ఆధీనంలో ఉంటుంది అందుకే మనం బాణం వదిలేసిన వెంటనే మనకు టెన్షన్ ఫ్రీ అంటే స్ట్రెస్ ఫీల్ లైక్ యుఎస్ఏలో యూరైజ్ ఏమంటారంటే మీకు బాగా స్ట్రెస్ ఉన్నది అనుకోండి పోయి ఈ ఆర్చరీ గేమ్ ఆడండి అంటారు ఎందుకు అంటే అది ఆడినప్పుడు ఏంటంటే ఎప్పుడు మనకి ఫుల్ గా స్ట్రెస్ గా ఉంది అనుకోండి మైండ్ ఒక్కసారిగా బాణం ఇలా వదిలి మనం వేసేస్తాము టార్గెట్ మీద పడినప్పుడు ఒక కైండ్ ఆఫ్ మనలో నుంచి కూడా స్ట్రెస్ అలా బాణంలాగా లాగా ఉద్దేశంతో ఈ ఈ ధనుర్విద్య చేస్తే ఇలాంటి ప్రయోజనాలు అంటే స్ట్రెస్ రిలీజర్ గా మనం కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే ధనుర్విద్య ద్వారా మన స్ట్రెస్ కూడా రిలీజ్ అంటే ఇది ఒక కొత్త విషయం తెలుసుకున్నాం ఈరోజు సో మరొక విషయం ఏంటంటే గురువు గారు దక్షిణ భారతదేశం అంతా కూడా క్షేత్రం అని అంటూ ఉంటారు నిజమేనంటారా అవునండి మనకి సంధ్యావందన పరశురామక్షేత్రి ఆ ఉత్తర భారతం అంట లైక్ ఈ ఈ ఉత్తర భారతం అంతా రామక్షేత్రి అని అంటారు సో ఎందుకు పరశురామక్షేత్రం అని దీనిని అంటారంటే పూర్వము ఆయన మొత్తం భారత ప్రపంచం అంతా పాలించిన ఏకైక రాజు ఎవరున్నారు ఎవరున్నారంటే పరశురామస్వామి మాత్రమే సో ఆయన భూమండలాన్ని అంతా సాధించిన తర్వాత ఆ ఆయనకి ఆ వైరాగ్యం వచ్చేసేసి ఆ భూమిని అంతా దానం చేసేస్తాడు కశ్యపుడికి దానం చేసిన తర్వాత అప్పుడు దానం చేసిన భూమి మీద నిలబడకూడదు కదా అప్పటికీ దక్షిణ భారతం లేదు అందుకే మనం తిరుమల కొండలు చూస్తే ఎలా కనబడతాయి అది ఇక్కడ సముద్రం ఉంది తిరుమల కొండలన్నీ మనకి సముద్రము అలలు తగిలి 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 ఏ విధంగా మనకి ఏర్పడ్డాయో ఆ విధంగా ఆ రాతి తత్వం అక్కడ ఉంటుంది మనకి సో అందుకోసం అక్కడంతా సముద్రం ఉండేది పూర్వం సో ఎప్పుడు పరశురాముడు అతని గొడ్డలిని విసిగి సముద్రం అడుగుతాడు కొంచెం వెనకలు జరగండి ఇక్కడ నేను నాకు ఉండడానికి నాకు స్థలం కావాలంటే అప్పుడు నేను వెనకలు జరగలేను మీరు కొంచెం జరిగితే మీకు ఎందుకు అంత అహంకారం అని కొంచెం జరుగుతావు పూర్తి జరిగితే ఎందుకే అంత అంత జరిగావని ఆ అహంకారం అది పరశురాముడితో పడలేమని స్వామి మీ పరుశుని విసిరండి ఎంత దూరం వెళ్తే అంత ఊరు జరుగుతానని అప్పుడు ఆయన పరుశు విసిరితే అప్పుడు ఈ దక్షిణ భారతదేశం అంతా ఫామ్ అవుతుంది ఇప్పుడున్న మన గోవా కర్ణాటక తెలంగాణ ఆంధ్ర కేరళ ఈ ప్రాంతం అంతా పరశురామ క్షేత్రం అండి ఇప్పుడు ఉండే మన స్థానం కూడా నిలబడుకున్న స్థానం కూడా భగవంతుడు ఆ పరశురాముడితే సో పరశురామ తత్వం ఇంకా మనకి ఏం తెలియచేస్తుంది ఈరోజు ఒక జ్ఞానాన్ని మాత్రమే మనం పొందుతాం ఆ జ్ఞానాన్ని బయటికి చెప్పాలంటే మనలో ధైర్యం కావాలి అందుకే ఆయన ఆయన తత్వం ఒకటి ఇదం బ్రాహ్మం ఇదం క్షేత్రం బ్రాహ్మణతత్వం ఏంటంటే ఎంతో జ్ఞానాన్ని మనం తీసుకోవడం క్షాత్రం ఏంటంటే బుద్ధి శక్తి పరాక్రమం ఉండేది సో మనల్ని మనం రక్షించుకోవడానికి అది ఒక శక్తి సో పరశురాముడు మీరు చూసుకుంటే రెండు విధాలుగా ఉంటుంది సో ఒక బ్రాహ్మణుడే ఉండి గుణం కలిగి రెండింటినీ సమతూలంగా మేనేజ్ చేయలేడు ఆ తత్వాన్ని మనం నేర్చుకోవచ్చు అంటే బ్రాహ్మణతత్వం ఉంటుంది క్షత్రియత్వం ఉంటుంది ఏదైనా తెలిసిన జ్ఞానాన్ని గట్టిగా ప్రపంచానికి మనం చెప్పాలంటే మనలో ధైర్యం ఉంటుంది అది పరశురామతత్వం వల్ల మనకు వస్తుంది అష్టాదశ విద్యల్లో ధనుర్విద్యకున్న ప్రాధాన్యత మనకి విష్ణు పురాణంలో అష్టాదశ విద్యల గురించి చెప్తారండి దాంట్లో ఏంటి అంటే ధనుర్వేదం ఒక భాగం అంగాని న్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహేతాం ఏదాం చతుర్విధ ఆయుర్వేదో గాంధర్వక్షేతిదే త్రయ అర్ధశాస్త్రం చతుర్దంశ విద్య అష్టాదశ స్మృతాహ అని మనకి పద్దెనిమిది అష్టాదశ విద్యలు ఉన్నాయి నాలుగు వేదాలు ఉపవేదాలు వేదాంగాలు మరియు మీమాంస న్యాయ పురాణం ధర్మశాస్త్రం సో ఇవన్నీ కలిపి అష్టాదశ విద్యలుగా పేర్కొంటారు దాంట్లో ధనుర్వేదం కూడా ఒక విద్యగా పరిగణించారు అందులో మనకి ధనుర్విద్య చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది గురుదక్షిణ తప్పనిసరిగా ఇవ్వాలంటారా ఖచ్చితంగా ఇవ్వాలండి పూర్వము మనకి గురుదక్షిణతోనే ఆ గురువు ఇంటి గడిచేది అందుకోసమే ఆ దక్షిణ ఆ గురువుని నిలబెడుతుంది అందుకోసమే గురుదక్షిణ ఇస్తారు గురువు నిలబడితేనే కదా ఆ విద్యని దానం చేయగలడు మళ్ళీ సో అందుకోసం పూర్వం ఏంటి అంటే గురుదక్షిణ ద్వారా ఇచ్చేవాడు ఇప్పుడు మనం ఫీజెస్ అలా అంటుంటాడు దాని బదులు దాన్ని గురుదక్షిణ అనొచ్చు గురు సేవ ద్వారా సకల విద్య పారంగత అనేది లభిస్తుంది అంటారు నిజమేనంటారు తప్పకుండా తప్పకుండా గురు సంకల్పం ఉంటే చాలు మీకు విద్య వచ్చేస్తుంది అని అంటే వచ్చేస్తుంది సాధన అవసరం లేదు గురువుకి ఆ ఎప్పుడు ఎలా నేర్పించాలో తెలుసు కొంతమంది మనం చూస్తూ ఉంటాము కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉంటారు గురువు దగ్గరే కానీ గురువు ఏం చేస్తారంటే అతనిలో ఉన్న కామ క్రోధ మోహ మద మాశ్చర్యాలన్నీ అనిచేసేసి విద్యని ఆయనకిస్తాడు ఆ విద్యార్థికి ఇస్తాడు అది ఎలా ఇస్తాడంటే గురు సేవ ద్వారా ఇస్తారు గురు సేవ చేయడం వల్ల అతను ఉన్న అహంకారం అన్నీ పూర్తిగా ఆగిపోతుంది గురుసేవ అంటే బొద్ధనలు లేయాలి గురువు ప్రతి ఒక్కటి గురువు దగ్గర ఉండే ఆ పనులన్నీ చేయాలి ఊడవాలి గురుసేవ చేయాలి గురు బట్టలు ఉతకాలి ఇవన్నీ చేసిన తర్వాత గురు గమనిస్తాడు ఇతనికి ఆ ఓపిక ఉందా లేదా ఈ విద్య నేర్చుకోవడానికి ఆ ఓపిక ఎప్పుడు వస్తుంటే గురు సేవలో మాత్రమే వస్తుంది గురువుకు సేవ చేసిన తర్వాత గురువు ఒక్క సెకండ్లో చెప్పేస్తాడు ఇలా చేయి ఇలా చేయి ఎందుకంటే అతని గమనించుంటాడు కదా గురువుకి శిష్యుడికి మధ్య ఒక బంధం కలుగుతుంది అప్పుడు ఎలా చెప్తే వింటాడు అనేది ఒక్క ఒక్క ఒక చిన్న లైన్ ద్వారా చెప్పేస్తే అర్థం చేసేసుకుంటాడు ఈ ధనుర్విద్య నేర్చుకునే క్రమంలో ఏవైనా నియమాలు పాటించాలంటారా తప్పకుండా అండి ముందుగా ఆహార నియమాలు పాటించాలి అంటే వాడు తీసుకుంటే భోజనాన్ని బట్టి మాత్రమే అతని బుద్ధి శరీరం నడుస్తుంది కాబట్టి సో సాత్వికమైన భోజనం తీసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి గురువు దగ్గర సరెండర్ కావాలి ముందు ఏముందులే గురువుగారు విద్య నేర్పిస్తారులే అని అంటే అలా కాదు గురువు దగ్గర పూర్తిగా సరెండర్ అంటే పూర్తిగా నమ్మాలి నమ్మిన తర్వాతనే మనకు విద్య వస్తుంది సో ముందు భోజనం తర్వాత గురువుని నమ్మడం ఇంకొకటి నేర్చుకోవాలన్న తాపత్రయం ఈ మీడు ఉండాలి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఈ బాణాలలో స్త్రీ బాణం పురుష బాణం కూడా ఉంటాయంటారు నిజమేనంటారా అవునండి బాణాలు మూడు రకాలు ఒకటి స్త్రీ పురుష నపుంసక సో పురుష బాణం ఎలా ఉంటుందంటే బాణం ముందర సన్నగా ఉండి వెనక్కి వెళ్ళేటప్పుడు పెద్దగా అయిపోతుంది లావుగా ఉంటుంది దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే గట్టిగా ఉండే కవచాలను భేదించడం కోసము పురుష బాణాన్ని ఉపయోగిస్తారు బాణం వచ్చి ముందర లావుగా పోయే కొద్దీ సన్నగా ఉంటుంది ఇది దూరంగా ఉండే లక్ష్యాలను భేదించడం కోసము ఉపయోగిస్తారు స్త్రీ బాణాన్ని నపుంసక బాణము సాధన కొరకు ఉపయోగిస్తారు ఈ రోజు మనం ఆర్చరీ ఒలింపిక్స్ ఇక్కడ చూస్తుంటాం కదా అక్కడ ఉపయోగించే బాణం వచ్చి నపుంసక అంటే ప్రాక్టీస్ కోసం చూసే అంటారు ఇలా నాగుపాము ఉంటుంది తర్వాత చంద్రుడు ఉంటుంది సూర్యుడు ఉంటుంది అలా ఉంటాయా ప్రజారంగా అలా చేసారేమో అనుకున్నాం కానీ వాస్తవంగా కూడా అలాగే ఉంటాయా ఉంటాయండి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ధనుర్వేదంలో మూలం ఇచ్చారు సూచీ ముఖమని బల్లమని ద్విబల్లమని అర్ధచంద్రాకారం అని సో వత్స్రదంత్రం అని ఇలా వివిధ రకాలైన మనకి హెడ్స్ అంటే బాణాలు ఉంటాయండి సో దాంట్లో మనకి సో అర్ధ చంద్రాకారం వచ్చి మన ఇంకొక ప్రత్యర్థి ఆరోస్ని అంటే అతను వేసే శరాలని సంధించడం కోసం దాన్ని ముక్కలు చేయడం కోసము అది యూస్ చేస్తారు కంఠాన్ని తెంచడం కోసం ఉపయోగిస్తారు అది ఇంకొకటి వత్స్రదంత అంటారు అంటే మన చిన్న దూడ ఆవు ఆవుడు దూడ ఎలా ఉంటుందో దాని పళ్ళు ఎలా ఉంటాయో ఆ విధంగా ఆ బాణం ఉంటుంది సో ప్రత్యర్థిని ఆ బాణాన్ని వింటి నారిని కట్ చేయడం కోసం ఉపయోగిస్తారు బల్లము ద్విబల్లము వచ్చి గట్టి కవచాలను భేదించడం కోసము ఉపయోగిస్తారు ఇలా వివిధ రకాలైన దాని గురించి మనకి ధనుర్వేదంలో చెప్పబడింది శ్రీరాముడు వాలిని చెట్టు చాటు నుంచే ఎందుకు బాణం సంధించాడు వాస్తవంగా చెప్పాలంటే మనం కొంచెం లాజికల్ గా ఆలోచించాలి శ్రీరామచంద్రుడు ఎంతో గొప్ప ధనుర్ధారి ఆయన చెట్టు చాటును దాంకొని కొట్టాల్సిన అవసరమే లేదు కానీ ఈ ధనుర్విద్యలో ఒక క్రియ ఉంది ఏంటి అంటే ధనస్సు సంధిస్తే అది చెట్టు చాటు నుంచి పక్కకి వెళ్తుంది మనిషి వైపు ఇలా వేశామనుకోండి మీకు తగలకుండా మీ వెనకల నుంచి మీకు మీ దారికే వస్తుంది మీ దగ్గరికి వచ్చే లోపల అది ఇలా టర్న్ అయిపోయి వెనకలకి వెళ్ళి ఇంకొక మనిషికి అక్కడ ఏదైనా లక్ష్యం పెట్టి దానికి తగులుతుంది అలా చంపాడు శ్రీరామచంద్రుడు ఆయన చెట్టు నిలబడి చాటును మేము ఒక చోట చదివాము పుస్తకంలో శ్రీరామచంద్రుడు ఒకటే బాణంతో ఏడు చెట్లను ఏకకాలంలో సంహరించారని బాణం ఇంతే ఉంటుంది మరి ఏడు చెట్లు ఒక్కసారి ఎలా అంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ధనస్సులకి అంత శక్తి ఉండేదండి సో ఆయన ఏడు చెట్లు ఇలా లేవు మనకి ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఏడు చెట్లు ఇలా లేవు చక్కగా లేవు ఎస్ ఆరకారంలో ఉన్నాయన్ని ఇక్కడ 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 జిగ్జాక్ షేప్ లో ఉన్నాయి ఆయన ఒక బాణాన్ని వదిలితే ఆ బాణం ఇలా తిరుగుతూ వెళ్ళింది ఇలా తిరుగుతూ వెళ్ళి లక్ష్యాన్ని భేధించింది అంటే మొత్తం ఏడు చెట్లని కట్ చేసింది అదే టెక్నిక్ ని వాలిని చంపడానికి ఉపయోగించాడు అందుకే పరీక్ష తీసుకుంటాడు సుగ్రీవుడు ఏమనంటాడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు మీకు అంత బలం ఉందా మా అన్నగారికి అంత బలం ఉంది సో ఆ బలమంతా మీకు వచ్చేస్తుంది అంటే బలం వస్తే బాణంతో ఏం చేస్తాడండి ఆయన చేతిలో ధనస్సు లేదు కదా శ్రీరామచంద్రుడు బలం వస్తుంది కానీ ధనస్సును ఆపలేడు కదా ఆపలేడు కదా బాహుయుద్ధంలో మాత్రమే కదా వాలి ఓడించగలడు ఎవరిని ధనస్సు పట్టుకో పట్టుకోలేడు కదా మరి ఎలా సాధ్యం అది ఒకసారి ఆలోచించాలి అంటే లాజిక్ గా మనం ఆలోచించాలి పురాణాలు మనం చదివేటప్పుడు కూడా పూర్వము ధనుర్విద్య ప్రకారము ఏ విధంగా ఉండేది ఇది అని మనం తెలుసుకోవాలి ఓకే ఈ ధనుర్విద్యలో ఒకసారి బాణాన్ని సంధిస్తే అది ఎంత దూరం వెళ్తుంది అంటే అంటే మనము ఎంత దూరము మనం వేయాలనుకుంటామంటే ధనస్సును బట్టి ఉంటుందండి ఆ ఇష్యూను బట్టి ఉంటుంది అది ఎంత పౌండేజ్ అంటే ఎంత డ్రావెయిట్ ఉంటే అంత దూరం వెళ్తుంది అది ఉదాహరణకు నలభై పౌండ్స్ ఉన్న ధనస్సు మనం లాగేమనుకోండి సుమారుగా రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు దూరం వెళ్తుంది అంటే అప్రాక్సిమేట్లీ ఆరు ఐదు వందల నుంచి ఆరు వందల నుంచి ఏడు వందల అడుగుల దూరం మనము బాణాన్ని మనం సంధించవచ్చు నలభై పౌండ్స్ ఆ కాలంలో దానికన్నా ఎక్కువగా ఉండేది ఓకే అంటే ఇప్పుడు ఆ బాణం కూడా ఎంత హైట్ ఉండి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం ఈ ధనస్సును కూడా అంత ఇదిగా మనం సంధించవచ్చు అంటారా సంధించచ్చండి ఇంకోటి ఏంటంటే మనకి ధనుర్వేదంలో ఏంటంటే విల్లు కారుడు కన్నా ధనస్సు బరువు ఎక్కువ ఎక్కువ ఉండకూడదు అతను ఎంత ధనస్సు మోయగలడో అంతే ఉండాలి దానికి మించి దానికి ఎక్కువైన బరువు ఉంటే అతను ఆ లక్ష్యాన్ని ఛేదించలేడు ఓకే ఎవరైతే పర్సన్ ఆ ధనస్సుని యూస్ చేస్తారో అతని వెయిట్ కన్నా ధనస్సు వెయిట్ తక్కువ ఉండాలి అంతే అండి సో ఆ లెవెల్ ఆఫ్ అంతే పౌండేజ్ వాళ్ళు లాగాలి అంతంత బరువులు ఉంటాయా బాణాలు ఉంటాయండి ఎందుకుంటావు మన దగ్గర ఒకటి ఉంది ఎయిటీ పౌండ్స్ ధనస్సు ఒకటి ఉంది ఒక మీటర్ల వరకు దూరం మనకు వస్తుంది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది అయితే ఈ శివధనుర్భంగం జరిగినప్పుడు అది కూడా ఏమైనా మనకు కర్మకు దారితీస్తుంది అంటారా అంటే రాముడు శివధనుర్భంగం జరగగానే పరశురాముడు వస్తాడు ఆవేశంగా అంటే అది ఏమైనా తప్పంటారా శ్రీరామచంద్రుడు ఎప్పుడు ఆ శివ శివధనుస్సుని విరిచేశాడు అప్పుడు ఆయన ఏం చేశారంటే పరశురాముడి ఆగ్రహంతో అక్కడికి వచ్చి ఆ పరశురాముడు శ్రీరామచంద్రుడి ముందర నిలబడతాడు నిలబడినప్పుడు శ్రీరామచంద్రుడు ఆయన గొప్ప రాజు గొప్ప ఋషి కదా పరశురాముడు సో ఆయనకు సాష్టాంగం చేసి స్వామివారిని నమస్కరించి ఆయన అడుగుతారు అంత గొప్ప పరశురాముడు అంటాడు అప్పుడు అంత గొప్పవాడివా శివచాపాన్ని విరిసే అంత వాడివా సరే ఇదిగో నా దగ్గర ఉన్న విష్ణుచాపాన్ని చేపట్టు అని ఆయన ఆ కోపంతో అనగా ఆయనలో ఉన్న విష్ణు తేజస్సు అంతా ఆయనలోకి పాస్ అవుతుంది అలా ఆయన దగ్గర ఉన్నా కూడా విష్ణు తేజస్సు అక్కడికి వెళ్తుంది అలా అక్కడి నుంచి రాముడు శ్రీరామచంద్రుడిగా మనకి రూపం దాల్చడం కనబడుతుంది అలా మనకు ఒక్క పదంలో పరశురాముడు అని అంటే ఇద్దరు మనకి వినబడతారు ఒకటి పరశు అంటే పరశురాముడు వినబడతారు ఇంకొకటి శ్రీరామచంద్రుడు సో త్రేతాయుగంలో రెండు రూపాలు విష్ణు రూపాలు వచ్చాయి ఒకటి పరశురామ రూపం మొదటి రూపం ఆ యుగంలో చివరిదైంది రామరూపం శ్రీరామరూపం చాలా బాగుంది అయితే ఇప్పుడు పూర్వకాలంలో దానికి ఈ ధనుస్సును బాగా ఉపకరించేవారు మనకు దశరథ మహారాజు అలాగే శ్రవణుడు అంటే వాళ్ళు ఆ వేటాడడం అనేది అప్పట్లో వారికి సమ్మతమైన అంటారా అప్పుడు వాళ్ళు వేటకు వెళ్ళే అది ఓన్లీ రాజులకి మాత్రమే ఉండేది మనకు భక్త కన్నప్ప సందర్భంలో కూడా అతను వేటాడంలో కూడా మంచి ఉంది నైపుణ్యం ఇప్పుడు రీసెంట్ గా అల్లూరి సీతారామరాజు గురించి నేను ఆధునిక కాలంలో అల్లూరి సీతారామరాజు ఎందుకు అల్లూరి సీతారామరాజు అంత పవర్ఫుల్ ఎందుకు అంటే ఆయన బ్రిటిష్ వాళ్ళ బ్యారియర్ ఉంటుంది కదా గన్ లోపల ఆయన బాణాలు కొట్టేవాడు వాళ్ళు గన్ లోడ్ చేసి పెట్టే లోపల ఆయన ఒక బాణం కొట్టేసి ఉంటాడు అది మళ్ళీ తీసి అయ్యే లోపల ఇంకో బాణం వేయగలడు ఆయన అంత వేగం ఉంటుంది అందుకే ఆ బ్రిటిషర్స్ ఎందుకు మన అల్లూరి సీతారామరాజు భయపడతారంటే అదే రీజన్ ఆ గురి తప్పదు ఆయనకి కానీ నిజంగా అల్లూరి సీతారామరాజు కి అంటే ఆయన కూడా ఈ కాలం మనిషే మరి ఆ ధనిర్విద్య ఎట్లా అబ్బిందో అదే అండి అది భగవంతుడి సంకల్పం అది ఆయన ఎంతో తపస్సు చేస్తే అక్కడ ఉన్న చెంచుల ద్వారా ఈ విద్య సాధన చేశాడు ఆయన అక్కడ ఉన్న ట్రైబల్స్ ఉంటారు కదా ఇప్పుడు కూడా మనం చూడొచ్చు ఆ అడవిలో ఉండేవాళ్ళు వాళ్ళు సాధన చేస్తారు ఇవన్నీ కృతమైన అంటే సీక్రెట్ అయిన విద్యలు ఇవన్నీ కొన్ని కొన్ని అలాంటి టెక్నిక్స్ నేర్చుకోవాలంటే మనము కొండలు గృహాలలో అడుగులలోనే మనం సాధన చేయవచ్చు సో ఇప్పటి కాలంలో ఈ ధనుర్విద్య అంటే మంత్రయుక్తంగా అస్త్రశస్త్రాలను పర్ఫెక్ట్గా మనం ప్రజెంట్ చెయ్యాలి అని అంటే ఇంకా ఆ వ్యక్తి యొక్క మానసిక శారీరక స్థితిగతులు ఎలా ఉండాలంటారు మనకి పిత్త కఫ దోషాలు ఉన్నాయి అది శరీరంలో మన మార్పుల్ని మనం చేకూరుస్తూ ఉంటుంది సో ఇప్పుడు మనము భోజనము ప్లస్ మనం ఉండే పరిస్థితి అంటే మన సరౌండింగ్స్ ప్లస్ మనము చేసే పనులు ఈ మూడిటి మీద డిపెండ్ ఉంటుంది అంటే తినే సాత్వికహారం తినాలి ఉంటే మంచి వాళ్ళతో ఉండాలి ఇంకోటి చేసే క్రియ పక్కవాడికి కీడు చేసే మంచి చేసే ఉండాలి ఈ క్రియలలో ఉంటే ఆ మూడు గుణాలు అతని ఆధీనంలో ఉంటాయి సో కంట్రోల్లో ఉంటాయి వాతం ఎక్కువైనా కూడా ఇబ్బందే కఫం ఎక్కువైనా ఇబ్బందే సో అందుకోసం ఆ మూడు ఒకే విధంగా ఒకే క్రమంలో ఉంటే వాడికి ప్రశ ఆ విద్య నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అసలు ఆయుధాలు ఎన్ని రకాలు ఆయుధాలు నాలుగు రకాలంటే అంటే దాన్ని నాలుగు విధాలుగా అంటే నాలుగు భాగాలుగా చేశారు ఒకటి అముక్త ముక్త ముక్తాముక్త యంత్రముక్త సో ఇప్పుడు అముక్త అంటే ఏంటో తెలుసుకుంటాం అముక్త అంటే మనం చేతిలో ఖడ్గం అంటే అది మనం చేతులతో విసిరి వేయలేం దాన్ని చేతిలో పట్టుకొని మనం పోరాడాలి దానికి ఉదాహరణ ఖడ్గం ఇంకొకటి అముక్త సో ఆ ముక్త ముక్త అంటే మనము చేతి నుంచి విసిరి వేయచ్చు దాన్ని సో అప్పుడు మనం దాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకు తీసుకురాలేము దాంట్లో చక్రము ఉదాహరణకు ఇంకొకటి ముక్తాముక్త అంటే దాన్ని చేతితో మనము పోరాడొచ్చు దాన్ని విసిరు కూడా వేయచ్చు బల్లము పరశు సో మనం పరశుని మనం చూస్తే ఇప్పుడు బల్లాన్ని ఇసిరి కూడా వేయొచ్చు దాన్ని పట్టుకుని గుర్రాల మీద ఇలా పట్టుకుని నిలబడుకుంటారు యుద్ధం కూడా చేయొచ్చు అలా ఇంకొకటి యంత్రముక్త యంత్రముక్త అంటే ఒక యంత్రం మీద దాన్ని ఒక శస్త్రాన్ని సంధించడం అదే ధనస్సు ఓకే దేవి భాగవతంలో చూస్తే శక్తి మూసల కుటార బింది ఇలాంటి ఆయుధాలు కూడా ఉంటాయి మరి ఇవేంటి ఇవన్నీ మనకి దీని కిందకే వస్తాయండి మన ధనుర్వేదం కిందకే వస్తాయి దాంట్లో అముక్త ముక్త ముక్త దీని కిందకే వస్తాయి అన్ని ఈ అన్ని శస్త్రాలు అమ్మవారు ధరించింది ధరించి ఒక్కొక్క అమ్మ ఒక్కొక్క శస్త్రము ఒక్కొక్క దేవత ఇచ్చారు ధనస్థులు ఎన్ని రకాలండి ధనస్సు ధనుర్వేదం ప్రకారం నాలుగు రకాలండి నాలుగు సారంగ త్రినాథ వైనవ వైతస్థిక సో సారంగ ధనస్సు అంటే చెక్క మరియు సారంగం అంటే కొమ్ముతో కొమ్ము అంటే రెండు మిశ్రమాలతో కలిపి చేసే ధనస్సు త్రినాథ కూడా అలాంటి మిశ్రమాలతో తయారు చేయబడుతుంది కానీ ఏంటంటే మూడు చోట్ల ఈ వంపు కలిగి ఉంటుంది ఆ ధనస్సు అంటే బెండ ఉంటుంది అందుకే దాన్ని త్రినాథ అంటారు నెక్స్ట్ వైనవ వైనవ అంటే మనకి నాలుగు అంటే సుమారుగా మనిషి అంత హైట్ ఉంటుంది పొడుగ్గా ఉంటుంది సో దాన్ని సంధిస్తాం ఇంకోటి వైతస్తిక వైతస్తిక వచ్చి మనకి పన్నెండు ఇంచుల యారోని పన్నెండు ఇంచుల యారోని మనం సంధించడం కోసము ఆ ధనస్సుని ఉపయోగిస్తాం అంటే చిన్న చిన్న యారోస్ ఉంటాయి కదా ఇష్యూస్ ఉంటాయి కదా బాణాలు ఇవి విరిగిపోయి ఉంటాయి కదా సో దాన్ని కూడా మనము సంధించడానికి కోసము వైతస్తికని ఉపయోగిస్తాం ధనస్సులు ఈ బాణాలు తయారు చేయటానికి అంటే ఎవరుంటారు వ్యక్తులు సపరేట్ గా వాళ్ళు ఏమైనా శిక్షణ తీసుకుంటారా అవునండి పూర్వము దీన్ని ఒక శిక్షణ లాగా ఇచ్చేవాడు ఒక ధనస్సు ఒక సారంగ ధనస్సు తయారు కావడానికి ఆరు నెలలు సమయం పడుతుంది ఒక్క ధనస్సు ఒక ధనస్సు అవును ఒక ఆరు ఆరు నెలలు సమయం పడుతుంది ఆరు నెలలు ఏం చేస్తారంటే చనిపోయిన ఈ ధనస్సు ఉపయోగించే మెటీరియల్స్ ఏంటి అంటే మనకి సరభ అనే ఒక జంతువు ఉంటుంది ఆ జాతికి సంబంధించిన గోడ్స్ అంటే పొటేళ్ళు ఉంటాయి ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే మనకి కాశ్మీర్ ప్రాంతంలో అవి కనబడతాయి సో దాని కొమ్ములతో తయారు చేస్తారు ఈ ధనస్సుని సో దాన్ని ఒక చెక్కకి అది దాన్ని బాగా నీళ్ళలో మరిగించి దాన్ని నీట్గా కట్ చేసి ఒక లేయర్గా దాని మీద తగిలించి మనకి నరం ఉంటుంది జంతువులకి చనిపోయిన తర్వాత దాని ధనాన్ని తీసుకొని దానికి చుట్టూరుగా టేపింగ్ వేసి ఇన్ని రోజులని పెడతారు అది ఆరాలి అది ఆరిన తర్వాత మళ్ళీ దానికి మనకి సంబంధించిన ఈ దారాన్ని వేస్తారు చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ధనుర్ విద్యకు సంబంధించి చాలా అద్భుతమైన ఆసక్తికర విషయాలు మా అందరికి తెలియజేసినందుకు ధన్యవాదాలు వీక్షించారు కదండి ఇది ఇవాళ మన గురు సాంగత్యం కార్యక్రమం ఒక విద్య అందులో అతి పురాతనమైనది అందరికీ తెలిసినది శాస్త్ర సమ్మతమైనది ధనుర్విద్య ద్వారా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఇప్పటి కాలంలో కూడా ఉన్నాయని చాలా అద్భుతంగా గురువు గారు తెలియజేశారు సో ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం